ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారండి. అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం. అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు, దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడే 4 తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి, ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే దేశ 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనం అధ్యక్ష. ఒక్కొక్క పార్లమెంట్ 70,000, 80,000, 90,000 మెజారిటీ వస్తాయి. అలాంటిది 95,000 మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజు ఆకలో 95,000 మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనకన కూడా దిశ చాలా శ్రమ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు, ఒక్కసారి రాష్ట్ర ప్రజానికంగాని ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం. 2014లో కూడా కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాజిక బాధ్యత కోసం తర్వాత దిశ మొన్న ఎలక్షన్లో ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. రాజకీయంలో అరుదైన సంఘటన ఇది. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం. 3 కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ. ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాలు కారణం. ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు, మనస్ఫూర్తిగా వినిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికని కూడా మేము ఒక హామీ ఇస్తున్నాం, మీకు కూడా తెలియజేస్తాను. అధ్యక్ష, ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలిచ్చిన తీర్పు ఇది. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. కొంతమంది 3 నెలలు 5 నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు, కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాళ్ళకుండే. కానీ రాష్ట్రం కోసం వచ్చారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు. ఇంకొక పక్కన దిశ తెల్లవారుతో నిద్ర లేస్తే ఎప్పుడూ రానివాడు, నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి అంటే
పీక్ పీరియడ్ లో ఎంతమంది వస్తారో అంతమందో తెలబడుకొని 5-6 గంటలు వెయిట్ చేసి రాత్రి 12:00 హోటల్ వేశారంట అధ్యక్ష. అది వాళ్ళు చూపించిన చొరవ. వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం. దీనికి కారణం ఏంటి? ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ కథల్లో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు. ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్య విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటిగా దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు. అంతే, మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాల దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకోండి. ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం, కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాడిపత్రి 17 అశ్వినాడు అసలు జైలుకు పోయి వచ్చాడు. ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు, జైలుకు పోయి వచ్చాడు. నారాయణ ఉన్నాడు, తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీసుకుపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా చీలికి పోకుండా బయట వచ్చాడు. ఇవన్నీ సరే రఘురామకృష్ణరాజు, ఇంకేమో పద్ధతి తెలియదు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు. ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష, ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మనం ఇబ్బందులు పడ్డాం.